కృషి పట్టుదల పరిశ్రమ ఉంటే విజయాలను అవలేలగా అందుకోవచ్చు అన్న నిజాన్ని నిరూపించారు చరణ్ గ్రూప్ అధినేత నాయుడు విశాఖలో చరణ్ గ్రూప్ ఏర్పాటైన తర్వాత తనకొంటూ రియల్ ఎస్టేట్ రంగంలో ఒక ప్రత్యేకతను అభిమానాన్ని చూడుకున్నారు చరణ్ గ్రూప్ ప్రత్యేకతలేంటి అది స్థాపించడానికి దాన్ని విజయవంతంగా పైనింపజేయడానికి ఎలాంటి కృషి చేశారన్న దాని మీద నాయుడు గారితో మనం అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అన్న సార్ విశాఖపట్నం వచ్చారు అంటే ఏ లక్ష్యంతో విశాఖపట్నం రావాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో డిగ్రీ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ కోసం విశాఖపట్నం వచ్చాను అతి సామాన్యమైన కుటుంబం రైతు కుటుంబం నుంచి విశాఖపట్నం ఎంప్లాయ్గా వచ్చాను అంచెలంచెలుగా ఎదిగి రియల్ ఎస్టేట్ రంగం పైన ఉన్న ప్రేమతో మక్కువతో ఈ రంగాన్ని ఎంచుకొని ఈ రంగంలో దిగడమైంది దిగినప్పటి నుంచి సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఒడుదుడుగులు కష్టాలు అవమానాలు ఇబ్బందులు బాధలు ఓర్చిన తర్వాత వచ్చిన ఫలితమే చరణ్ గ్రూప్ ఈరోజు ఒక ఉన్నత స్థాయికి చేరడానికి కారణం అంటే చరణ్ గ్రూప్ ఏర్పాటుకు ముందు మీరు మీరే చెప్పారు అవమానాలు అన్ని ఎదుర్కొన్నాం చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నామని అంటే ఆ కష్టం అనేది బాధ అనేది మీ మీరు పడిన తర్వాత అనుభవించిన తర్వాత వచ్చిన ఒక విజయమే చరణ్ గ్రూప్ చరణ్ గ్రూపు స్థానిక ప్రజలు విశాఖ ప్రజల మనలను అందుకోవడంలో మీ కృషి ఎంతవరకు ఉంది హండ్రెడ్ పర్సెంట్ చరణ్ గ్రూపు సామాన్య మానవులకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది చరణ్ గ్రూప్ యొక్క స్థాపన ముఖ్య ఉద్దేశం కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండడమే సో అందువల్ల కామన్ మెన్ను ఎప్పుడు మేము దృష్టిలో పెట్టుకొని మా వెంచర్ని డిజైన్ చేయడం జరుగుతుంది మా దగ్గర తీసుకున్న ప్రతి కస్టమరు ఒక పోస్ట్ మ్యాన్ అవ్వచ్చు ఒక టీచర్ అవ్వచ్చు సామాన్య ఎంప్లాయీ అవ్వచ్చు వాళ్ళకి అందుబాటు ధరల్లో మేము ఇచ్చి ఆ రూపాయిని వంద రూపాయలు చేసి ఇవ్వడం మా బాధ్యతగా మేము ఫీల్ అవుతాం అంటే కష్టం అనేది స్వయంగా మీరు చూశారు కాబట్టి ఒక సామాన్యుడు ఇల్లు కొట్టుకోవాలన్నా లేదా స్థలం కొనాలన్నా పడే తపన కానీ లేదంటే ఆలోచన కానీ చాలా కాలం నుండి ఉంటుంది అంటే చాలా ఇన్నేళ్లుగా తపన పెడితే తప్ప సొంతగా ఇల్లు కట్టుకోలే పరిస్థితి అలాంటి వారికి మీరిచ్చే భరోసా ఏంటి సార్ విశాఖపట్నంలో సామాన్య మానవులకి ఎప్పుడు ధరలు అందుబాటులోనే ఉంటుంది కాకపోతే మనం భీమిలి భోగాపురం ఇటువంటి వాటి దగ్గర కాకుండా ఎక్కడో ఒక ధర సామాన్య మానవుడు ఖచ్చితంగా రెండొందలు గజాలన్న ఒక స్థలం కలిగి ఉండడం భావితరాలకి మంచి ఇచ్చిన వాళ్ళు అవుతారు మేము మా ప్ర కస్టమర్లకి మా మిత్రులకి అందరికీ నేను చెప్పేది ఒకటే ప్రతి ఒక్కళ్ళు మినిమం ల్యాండ్ అంటూ ఉంచుకోండి అది ఖచ్చితంగా మీ జీవితంలో పెద్ద సెట్ అవుతుంది మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తుందని మేము అందరికీ చెప్తుంటాం అలాగనే చాలామంది మా దగ్గర కొన్నారు సామాన్య మానవులు రూపాయి రూపాయి కూడబెట్టి మా దగ్గర కొన్న వాళ్ళందరూ ఈరోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు రూపాయికి వంద రూపాయలు వచ్చిందని చాలా సంతోషంగా మా సంతోషాన్ని వ్యక్తపరిచారు ఆ సంతోషం మాకు నిజంగా ఆనందాన్ని ఇస్తుంది అంటే చాలామంది రియల్ ఎస్టేట్ అంటేనే చాలా వరకు ఒక కాస్ట్లీయెస్ట్ లేదంటే ఖరీదైన వ్యవహారం కాబట్టి కొనలేమేమో అన్న భయం కూడా ఉంటుంది సార్ చరణ్ గ్రూపు సామాన్య ప్రజలకు కూడా ఈజీగా చరణ్ గ్రూప్ దగ్గర వచ్చి ఒక స్థలం కొనుక్కోవాలన్న ఒక అభిమతం నెరవేర్చుకోవాలంటే మీరు ఏం సూచిస్తారు ప్రజలకు ఇప్పుడున్న తరుణంలో రాజధాని వస్తుందని రేట్లు విపరీతంగా పెరిగాయి కొన్ని ఏరియాల్లో మాత్రమే రేట్లు పెరిగాయి మిగతా ఏరియాల్లో ఉన్నాయి ల్యాండ్స్ ఉన్నాయి ఇంకాను మనం ముప్పై కిలోమీటర్లోనే కావాలి ఇరవై కిలోమీటర్లోనే కావాలనుకునే కొలమానం కాకుండా కొద్దిగా దూరం అయినా ఈరోజు కొనగలిగితే ఈరోజు పెట్టే రూపాయి ఖచ్చితంగా భావితరాలకి మంచి ఇస్తుంది అలాంటి వాటి దగ్గర మనం వెంచర్లు వేస్తున్నాం కొద్ది దూరం అయినా మనం కొనుక్కోవడం మంచిది అనేది మా ఒపీనియన్ అవును మీరు మీరు చెప్పింది కరెక్ట్ సార్ అంటే అందరూ విశాఖపట్నం నగర పరిధిలో కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకునే పని మీరు ఎలాంటి మీ ఏ ఏరియాలో వెంచర్లు వేస్తున్నారు అలాగే అవి ఎంతవరకు సౌలభ్యంగా ఉంటాయి సార్ ప్రజలకు మేము కోటపాటి ధర ఒక వెంచర్ వేసాం గజం నాలుగు వేలకే ఇస్తున్నాం ఇది నిజంగా కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంటుంది వాళ్ళు పర్సనల్ లోన్ కూడా తీసుకొని మేము లోన్ ఇస్తున్నాం లోన్ తీసుకొని కొద్ది కొద్దిగా నెలకి ప పదివేలు ఏడు వేలు పదిహేను వేలు అలా ఇన్స్టాల్మెంట్లు కట్టుకొని కొనుక్కుంటున్నారు వాళ్ళందరికీ ఖచ్చితంగా అది మంచి అసెట్ అవుతుంది అవును అంటే విశాఖ నగరానికి ఎంత దూరం ఉంటుంది సార్ అది విశాఖపట్నంకి ముప్పై ఐదు కిలోమీటర్లు అంటే భవిష్యత్తులో రాజధాని వస్తుందన్న ఖచ్చితమైన గ్యారెంటీ ఉంది కాబట్టి మీరు వేస్తున్న వెంచర్లు ఖచ్చితంగా కొనుక్కునే వాళ్ళకి చాలా లాభాన్ని తెచ్చిపెడతాయి అంటారు అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ విశాఖపట్నంలో ల్యాండ్ తక్కువ ఉంది ఒక పక్క సముద్రం ఒక పక్క కొండలు ఒక పక్క ఇండస్ట్రీసు ఎస్సీజర్లు సో ఉన్న ల్యాండే తక్కువ ఇక్కడ ఎక్కడ పెట్టినా యాభై కిలోమీటర్ లోపు మీరు ఎక్కడ పెట్టినా రూపాయికి వంద రూపాయలు వస్తుంది భవిష్యత్తులో ఎక్కడైనా పెట్టండి ఖచ్చితంగా ల్యాండ్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం ఆ అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు వంద గజాలైనా రెండు వందల గజాలైనా మూడు వందల గజాలైనా ఎంతో కొంత ప్రతి మనిషికి ల్యాండ్ ఉండడం అనేది చాలా అవసరం ఖచ్చితంగా ఉంచుకునేటట్టే మన ఆలోచన మనం వెళ్ళే ముందడుగు కూడా ఏసీ ధైర్యంగా ఒక రెండు వందల గజాలు కొనుక్కోగలిగితే భావితరాలకి మంచి అసెట్ని ఇవ్వగలిగిన అవుతాం మనం అంటే మీరు ఎక్కడెక్కడ వెంచర్లు చేస్తున్నారు తాజాగా ప్రస్తుతం మనది భీమిలీ భీమిలీ బీచ్ రోడ్డు భోగాపురం కురపల్లి రేవిడి దగ్గర కురపల్లి ఇటు ఆనందపురం కోటపాడు సబ్బోవరం కొత్తవలస రామవరం అన్ని దగ్గరలో మన వెంచర్లు ఉన్నాయి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ఉన్నాయి అవును సో మన కాన్సెప్టు కామన్ ని అందుబాటులో ఉండే ధరలకు ఇవ్వాలనేదే మా ఫస్ట్ గోల్ దానికి తగ్గట్టుగానే డిజైన్ చేస్తుంటాం ఖచ్చితంగా ఎప్పుడు కామన్ మెన్కి మన దగ్గర ఒక వెంచర్ ఉండే ఉంటుంది అంటే ఇటు కార్పొరేట్లకి ఇటు సామాన్యులకి ఒక మధ్య మధ్యస్థంగా వెంచర్లు అనేవి ఉంటాయి ఉంటాయి మీరు మీరు చెప్పిన సామాన్యులకి వెంచర్లు అవి ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి సార్ ఇప్పుడు కోటపాడులో ఉంది కోటపాడు నాలుగు వేలకే ఇస్తున్నాం గయ్యం నాలుగు వేలకి విశాఖపట్నంలో ఎక్కడ ల్యాండ్ లేదు ముప్పై ఐదు కిలోమీటర్లో సో అందువల్ల దానిలో తీసుకున్న ప్రతి ఒక్కరికి మంచి రిటర్న్స్ వస్తాయి ఇప్పుడు అంటే మీరు మీరు వచ్చి సుమారుగా విశాఖపట్నం వచ్చి కొన్ని ఏళ్ళు అవుతుంది కదా సార్ ఇక్కడ ప్రజలు అంటే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అన్నీ మీరు దగ్గర చూ చవి చూసారు ఇక్కడ ప్రజల మనోగతం ఎలా ఉంటుంది సార్ లేదంటే బయట నుంచి వచ్చే ప్రజలు ఏ రకంగా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి కానీ లేదంటే రియల్ ఎస్టేట్గా ఒక స్థలం కొనుక్కోవాలంటే ఎలాంటి సూచనలు పాటించాలని మీరు సూచిస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో మంచి వెంచర్లు మంచి ప్లేసు విఎంఆర్డి అప్రూవ్స్ వస్తున్నాయి అలానే డిటిసిపి అప్రూవ్ అప్రూవ్స్ ఉన్నాయి వాటిలో తీసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి నెక్స్ట్ తరాలకు కూడా వాళ్ళు ఆ సైట్ని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా నెక్స్ట్ జనరేషన్కి అది ట్రాన్స్ఫర్ చేయగలరు అంటే మీరు ఇక్కడ ఇక్కడ ప్రజల మనోగత ప్రజలు చాలా మంచి వాళ్ళండి ఈ ఈ ప్రజల మధ్యలో నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మాది మాకు బెంగళూరు చెన్నై హైదరాబాద్లో అవకాశాలు వచ్చిన ఈ ఈ ప్రాంతం పైన ఉన్న అభిమానం ఈ ప్రజలపైన ఉన్న ప్రేమ ఈ ఊరిపైన ఉన్న మక్కువ నన్ను ఇంకొక ఊరికి వెళ్ళనీయకుండా చేసింది అవును సో అంత ఇంత మంచి ప్రజలు ఇంత మంచి ప్రదేశం ఇంకా నాకు ప్రపంచంలో ఇంకెక్కడా అనేది నా ఒపీనియన్ అంటే చాలా రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఉద్యోగులు కానీ రిటైర్ అయిన తర్వాత విశాఖపట్నంలో ఒక ఇల్లు కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అని ఆలోచిస్తు ఆలోచిస్తుంటారు ఆ రకంగానే మీ వర్క్ కూడా వచ్చేవాళ్ళు ఉన్నారా సార్ చాలా చాలా మంది ఉన్నారు ఎక్కడో లో ఉండే వాళ్ళు కూడా మేము విశాఖపట్నంలోనే ఉండాలని చెప్పి మా దగ్గర స్థలాలు తీసుకొని ఇల్లులు కట్టుకున్న వాళ్ళు మంది ఉన్నారు విశాఖపట్నం పైన విశాఖ అందమైన నగరం అనేది ఒకటి సముద్రం ఒకటి ఉంది సో అందమైన సముద్రం ఈ ఈ వాతావరణంలో మనం ఉండాలనేది చాలామందికి బలమైన కోరికతో మన ప్రదేశం చూడకపోయినా నెట్లో చూసి మిగతా వాళ్ళు చెప్పింది విని ఇక్కడికి వచ్చి ఉండడానికి ఇష్టపడుతున్నారు రిటైర్డ్ అయిపోయిన రిటైర్డ్ లైఫ్ని విశాఖపట్నంలోనే గడపాలనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీ వ్యాపార రంగంలో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఈ ముప్పై ఏళ్ళ అనుభవంతో ఇంకేమైనా కొత్త ప్రాజెక్టులకి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సార్ కామన్ కి అందుబాటులో ఉండడమే మా ఫస్ట్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు రేపైనా ఎల్లుండి అయినా నెక్స్ట్ జనరేషన్కి అయినా నేను చెప్పేది లక్ష రూపాయలు కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు రూపాయి రూపాయి కూడబెట్టి పది రూపాయలు చేసి ఆ పది రూపాయలని రియల్ ఎస్టేట్లో ల్యాండ్ పైన పెట్టాలని వచ్చే వాళ్ళకి మన సంస్థ నిజంగా మంచి అసెట్ అవుతుంది అలాంటి వాళ్ళు అందరూ మన దగ్గరికే నైంటీ పర్సెంట్ వస్తున్నారు వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని కొన్ని చిన్న వెంచర్లు మంచి వెంచర్లు వేసి వాళ్ళకి అందించాలనేదే మా బలమైన కోరిక అంటే ఇంకో దిశగా మీరు ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రేపు కనుక రాజధానిగా పరిపాలనా రాజధానిగా విశాఖ మారితే రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది నిజంగా రావాలని అందరూ కోరుకుంటున్నారు మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా వస్తుందనే నమ్మకంతో అయితే మేము ఉన్నాం వస్తే ఖచ్చితంగా విశాఖపట్నంలో చాలా మార్పు వస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో ధరలు పెరుగుతాయి ధరలు పెరిగినంత మాత్రమే కామన్ మ్యాన్కి అందుబాటులో లేకుండా ఉంటుంది అనుకొని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా కామన్ మ్యాన్కి ఒక ఐదు కిలోమీటర్లు దాటితే ఇప్పుడు నలభై కిలోమీటర్లు అనుకున్న నలభై ఐదు కిలోమీటర్లు అంతేగాని వాళ్ళకి స్థలం ఉంటుంది ఇలా రిచ్ పీపుల్కి ఉంటుంది మిడిల్ క్లాస్కి ఉంటుంది లోయర్ క్లాస్కి ఉంటుంది సో ఖచ్చితంగా దానివల్ల ఇబ్బంది అయితే ఏం లేదు కానీ మన నగరం అభివృద్ధి చెందడం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను మీరు చెప్పింది కరెక్ట్స్ అంటే రాజధాని వస్తే ధరలు పెరిగిపోతాయి అన్నది ఒక భయం ఆందోళన అయితే ఉంది కానీ మీరు చెప్తున్నారు తక్కువ ధరకు కూడా స్థలాలు దొరుకుతాయని అంటే అది ఎలా చూస్ చేసుకోవాలి పబ్లిక్ అంటే సామాన్యమైన ప్రజానికి ఇప్పుడు నలభై కిలోమీటర్లలో తక్కువ ధరలు దొరుకుతున్నాయి అప్పుడు రాజధాని వస్తే యాభై కిలోమీటర్లు దొరుకుతుంది ఒక పది కిలోమీటర్లు మనం పెరగాల్సి వస్తుంది ఇప్పుడు రవాణా వ్యవస్థ బాగా పెరిగింది ప్రతి ఇంట్లోనూ కారు మోటార్ సైకిల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరాల రీత్యా ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంది రోడ్లు చక్కటి రోడ్లు పెద్ద పెద్ద సిక్స్ లైన్లు ఎయిట్ లైన్స్ రోడ్స్ వచ్చాయి సో కమ్యూనికేషన్ ఉంది రవాణా వ్యవస్థ ఉంది సో మన యాభై కిలోమీటర్లు అనేది పెద్ద డిస్టెన్స్ అనేది కాదనేది మా ఒపీనియన్ రేపు మెట్రో వస్తుంది బీచ్ కారిడార్ వస్తుంది ఇవన్నీ మనల్ని దూరాలను కూడా దగ్గర చేస్తుంది సో అందువల్ల యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు అనేది పెద్ద దూరం కాదనేది మా ఒపీనియన్ చరణ్ గ్రూప్ ఎవరికి పోటీ సార్ మాకు మేమే పోటీ అండి మాకు ఎవరు పోటీ లేదు మేము అంటే రియల్ ఎస్టేట్లో నాకన్నా థర్టీ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టి వ్యాపారం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా మెయిన్ గోల్ కామన్ మ్యాన్ సామాన్య మానవునికి అందుబాటులో ఉండాలనేదే మా కోరిక సో అందువల్ల దానిలో మాకైతే పోటీ లేరు సామాన్య మానవులకు అందుబాటులో ఉండాలని ఎవరు పోటీ పడట్లేదు ఎవరైనా లాభాలు ఫస్ట్ మనకి ఎంత వస్తుంది ఎంత పెడుతున్నాం ఎంత వస్తుందనే ఆలోచనతోనే ఉంటారు మా ఆలోచనకి వాళ్ళ ఆలోచనకి మేము విరుద్ధంగా ఉంటాం మేము సామాన్య మానవులకి ఎంత తక్కువకి ఇవ్వగలం అనేదే మా కాన్సెప్ట్ దానిపైన మా దృష్టి ఉంటుంది కాబట్టి మాకు ఎవరు కాంపిటేటర్లు లేరండి విశాఖలో ఇల్లు కొనాలని లేదంటే ఒక స్థలం కొనుక్కోవాలనుకున్న వారికి చరణ్ గ్రూప్ ఏం చెబుతుంది హై రిటర్న్స్ డబ్బులు బాగుండి హై రిటర్న్స్ పెట్టగలిగితే భీమిలి ఆనందపురం భోగాపురం దీంట్లో కమర్షియల్ వాల్యూస్ బాగా ఉంటాయి రూపాయికి పది రూపాయలు ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డబ్బుండి కొనగలిగితే ఈ మూడు ప్లేసుల్లోనే కొనండి డబ్బు తక్కువ ఉంటే కొత్త వలస సబ్బవరం అటువైపు వెళ్తే మనకి తక్కువ ధరకి దొరుకుతాయి సో డబ్బులు లేని వాళ్ళు తక్కువ ధరకు కావాలనుకున్న వాళ్ళు ఇటువైపు వెళ్ళి పెట్టుకుంటే ఇది కూడా భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయి కాకపోతే దీనిలో వచ్చినంత భోగాపురం ఆనందపురం భీమిలో వచ్చినంత హై రిటర్న్స్ రాకపోవచ్చు ఖచ్చితంగా దాని వాల్యూ కూడా సమానంగా పెరుగుతుంది అనేది మా ఆలోచన సుదీర్ఘంగా ఒక టెన్ ఇయర్స్ స్పాన్ చూస్తే ఇక్కడ ఎంత పెరుగుతుందో అక్కడ కూడా అంతే పెరుగుతుంది అనేది మా ఆలోచన కొత్తగా రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చేవాళ్ళు వ్యాపారాలు కావచ్చు ఆలోచనతో మనం డెవలప్ చేద్దామని వాళ్ళకి మీ సుదీర్ఘ అనుభవంతో మీరు ఇచ్చే సలహా ఏంటి ఏ వృత్తిని ఏ రంగం ఎంచుకున్నా ఫస్ట్ దానిపైన మక్కువ ఉండాలి ఆ మక్కువే విపరీతమైన దా ఇష్టం మనకి ప్రేమగా మారుతుంది అది ఒక ఫ్యాషన్గా మారుతుంది దీనిపైన ఆ ఇష్టాన్ని పెంచుకున్న వాళ్ళు మాత్రమే ఈ రంగంలోకి రావాలి ఏదో వచ్చాము చేసాం వెళ్ళిపోయామన్న వాళ్ళకి ఈ రంగం ఖచ్చితంగా టెంపరీగా ఉంటుంది కానీ ఒక ఫ్యాషన్తో వచ్చిన వాళ్ళకి మాత్రం ఈ రంగం చాలా 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 ఇస్తుంది దానికి ఉదాహరణ నేనే యువకులు కూడా ఎంబీఏ చదివిన వాళ్ళు కూడా చాలామంది మన మిత్రులు మార్కెటింగ్లో చాలామంది వచ్చారు చాలామంది సక్సెస్ అయ్యారు అలానే వివిధ రంగాల్లో నుంచి ఈ రంగంలోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఒక ఫార్టీ ఇయర్స్ వేరే రంగంలో చేసి ఒక రూపాయి సంపాదించకుండా లైఫ్ అలాగ బండి లాక్కెళ్తున్న పరిస్థితుల్లో తక్కునే ఈ రంగంలోకి వచ్చి కోర్టీసులు లేని వాళ్ళు ఉన్నారు కానీ ఈ రంగంలో చాలామందిని మార్చింది ఏమీ లేని వాళ్ళని ధనవంతులు చేసింది బాగా ధనవంతులు కూడా కింద పడేసింది వందలే ఓట్లు వేసి వందో ఓట్లు ఒక చిన్న తప్పు జరిగితే జీవితాలు తలకిందులు అయిపోయిన జ చరిత్రలో ఉన్నాయి ఏమి ఒక రూపాయి లేకుండా వంద కోట్లు సంపాదించిన చరిత్ర ఉంది సో ఈ రంగాన్ని ఇష్టంతో ప్రేమతో ఎవరు అంకిత భావంతో ఈ రంగంలోకి వచ్చి ఈ రంగంలోనే సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రం మంచి భవిష్యత్తు ఉంది ఈ యువత కూడా మంచి అవకాశాలున్న మెరుగైన రంగం ఏదైనా ఉందంటే అది ఓన్లీ రియల్ ఎస్టేట్ రంగమే అవును మీరు చెప్పారు ఒక మంచి పాయింట్ చెప్పారు ఈ రంగంలో అభివృద్ధి ఖచ్చితంగా అభివృద్ధి చెందొచ్చు కానీ తప్పు చేస్తే మొత్తం పరిస్థితి తలకిందరవుతున్నారు అంటే అలాంటివి వారికి మీరిచ్చే సూచన ఏంటి సార్ చాలామంది ఈ వ్యాపార రంగంలో కొన్ని కొన్ని తప్పులు చేసుకుంటారు ఆ తప్పులే వాళ్ళకి ప్రాణ సంఘటనగా అంటారా అంటే పది ఎకరాలు వేసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది సక్సెస్ వస్తుంది మళ్ళీ ఇరవై ఎకరాలకు వెళ్తారు ఇరవై ఎకరాలకు వెళ్ళాక అద్భుతంగా ఉంటుంది బాగానే ఉంటుంది వాళ్ళు టక్కని వంద ఎకరాలకు వెళ్ళిపోతారు అప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ సిస్టమ్ మొత్తం ఒకసారి ఒక వేలో వెళ్తున్నప్పుడు అయితే వర్కౌట్ అయిపోతుంది ఎక్కడన్నా మాంద్యం వచ్చినప్పుడు లేదంటే రియల్ ఎస్టేట్ స్టాక్ తగ్గినప్పుడు అలాంటి ఇబ్బందులు ఏదైనా రేపు మొన్న నోట్లు రద్దు అయ్యింది అలాంటి సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు మనీ ఫ్లో ఆగినప్పుడు మొత్తం ఆగిపోతుంది సో ఆగినప్పుడు మొత్తం ఆగిపోతుంది సో అందువల్ల తలకిందులు అయిపోవడానికి ఉదాహరణలు చిన్న ఉదాహరణ అదే ఇలాంటి జ జరిగినప్పుడు తట్టుకోలేదు స్టెప్ బై స్టెప్ అడుగడుగు వేసుకొని వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండదు ఈ రంగంలో అంటే చరణ్ గ్రూప్ మరింతగా విజయం సాధించే దిశగా కొత్త ప్రణాళిక అంటే రియల్ ఎస్టేటే కాకుండా మిగతా రంగాల్లోకి ప్రవేశించే ఆలోచన ఏమైందా నేను ఇతర రంగాలకి వెళ్ళను వేరే ప్రదేశాల్లో కూడా నేను వ్యాపారం చేయను నాకు వందల అవకాశాలు వచ్చాయి బెంగళూరులో చెన్నైలో హైదరాబాద్లో హైదరాబాద్లో అయితే అందరూ మా మిత్రులందరూ ఫోర్స్ చేసి హైదరాబాద్లో చేద్దాం పెద్ద నగరం మనకి బాగుంది మన తెలుగు నగరం అని చెప్పి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఒక లేఅవుట్కి అడ్వాన్స్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత రాత్రి ఒక హోటల్లో బస్ చేసాం ఆ రోజు రాత్రి నాకు నిద్రపట్ల విశాఖపట్నం వచ్చిన తర్వాత నీకు చాలా ఇచ్చింది నువ్వు విశాఖపట్నంకి ఇచ్చావు ఏమి కోల్పోయావు నువ్వు వేరే నగరానికి వెళ్ళావని చెప్పి నాలో నాకే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది నిజంగా విశాఖపట్నం నాకు చాలా ఇచ్చింది నేను విశాఖపట్నంకి ఏమీ చేయకుండా ఈ డబ్బు కోసం వేరే నగరంకి వెళ్ళిపోయి అక్కడ ఉండడం నాకు నచ్చక మార్నింగే వెళ్ళి ఆయనతో సార్ నా డబ్బు రిటర్న్ ఇచ్చేయండి సార్ అని అడిగాను ఆయన నాకు ఫైవ్ మంత్స్ తర్వాత ఇచ్చాడు ఇచ్చిన నేను తీసుకొని వచ్చేసాను అదే లేఅవుట్ని వేరే వాళ్ళు చేసి చాలా అత్యధిక లాభాలను సంపాదించారు అయినా నాకు బాధ అయితే లేదు మళ్ళీ నేను తిరిగి ఈ నగరంలోనే ఉండగలిగాను అన్న తృప్తి అయితే నాకు ఆ వచ్చిన లాభానికన్నా ఈ తిరిగి వచ్చిన ఇదే నాకు తృప్తినిచ్చింది ఇచ్చింది అవును థ్యాంక్ యూ వరంధ నాయుడు గారు థ్యాంక్ యూ కొంచెం విషయాలు చెప్పారు అంటే కష్టంతో పాటు కష్టము అలాగే అనుభవాలతో పాటు ఎన్నో విజయాలు సాధించి చరణ్ గ్రూప్ ఈరోజు విశాఖపట్నంలో తలమానికంగా ఉంది రియల్ ఎస్టేట్ రంగంలో అలాగే మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం